ఈరోజు మా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గండి శ్రీనివాసరాజు గారు, మా MDR సత్యనారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కమిషనర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అనధికారులు, మా ప్రెస్ సోదరులందరినీ నాకు నమస్కారం. చాలా విషయాలు మరి మా MD గారు పూర్తిగా వివరించడం జరిగింది. దీనిలో గతంలో కూడా 1 మంత్ బ్యాక్ ఇదే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. కాబట్టి రోజు రోజుకు జరుగుతున్న నష్టాన్ని మరి దాన్ని భరించే శక్తి టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ ఆర్టీసీకి లేదు, కాబట్టి చాలా ఇబ్బందిలో ఉంది. రెండవది, ఫస్ట్ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టినప్పుడు వారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. విషయం లాంగ్ డిస్టెన్స్ రూట్లలో బస్సులు నడపండి అని వారు చెప్పిన ప్రకారంగా ఇంతకుముందు వారు చెప్పినట్టు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తర్వాత ఇతర ప్రాంతాలు నడపడం జరిగింది. దాని లాభాలే నడుస్తున్నాయి. కొంత సీట్స్ తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మనము లాంగ్ డిస్టెన్స్ నడపాలనుకున్నప్పుడు బస్సెస్ లేవు కాబట్టి సరిపడే బస్సులు లేవు. రెండవది ఏంటంటే ఉన్నటువంటి బస్సులలో దాదాపుగా 643 బస్సులు స్టాప్లో పడిపోయాయి. ఇంకా 1400 బస్సుల వరకు పరిస్థితి బాగాలేదు వాటికి, ఎందుకంటే వాళ్ళ ప్రయాణికులు ఎక్కడంటే కూడా ఎంబరాసింగ్ ఉంది కాబట్టి వాటికి కూడా కొత్త కొనాల్సిన అవసరం ఉంది. కొనాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇక్కడ జరిగే నష్టం అవుతుంది. గత 2 సంవత్సరాలలో దాదాపుగా డీజిల్ హైక్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దానిలో నష్టపోయింది మేము. అదేవిధంగా మరి స్పీర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా 3000 కోట్ల వరకు నష్టం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని త్వరగా ఇంత త్వరగా మా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా ఏదైతే మేము ప్రపోజ్ చేసినామో ఆర్డినరీ బస్సెస్కి మన 25 బస్సులు చెప్పిన కిలోమీటర్కి, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకి 30 బస్సులు చొప్పున కిలోమీటర్కి పెంచడం ప్రతిపాదన జరిగింది. గతంలో కూడా అతి త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పెంపును ఆమోదించి మాకు అనుమతిస్తే తప్పకుండా ప్రతి రోజు నేను అనుకుంటే ఒక 600 కోట్లు రాబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది త్వరగా కావాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆర్టీసీని ఇంత ప్రయత్నం చేసి ప్రజల దగ్గరగా వెళ్ళి మేము ఏమైనా తీసుకొచ్చినా కానీ కొంత మేరకే మేము పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కరవేపల్లిలో 8-9 కోట్లు వస్తున్నాయి, 11-12 అప్పుడు 14 కోట్ల వరకు వస్తుంది. కానీ ఏదైతే నష్టపోయినామో ఆ నష్టాన్ని పూరించే పరిస్థితులు లేము. కాబట్టి ఎంత త్వరగా మేము ప్రతిపాదించినటువంటి ప్రపోజల్స్లో దాన్ని త్వరగా ఆమోదించి ఇమీడియట్ గా ఆమోదిస్తే కొంతమేరకు మాకు బాగుంటుందని సంస్థ బాగుంటుందని చెప్పేసి నేను మనం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఆర్టీసీ సంస్థ సామాన్య ప్రయాణికులకు ఉద్దేశించింది కాబట్టి డీజిల్ ఛార్జీలు కానీ ఇతరత్ర నిర్వహణ ఛార్జీలు పెరిగినప్పుడు తక్షణమే ఆ భారం ప్రజలపై మోపకుండా సాధ్యమైనంత కాలం సంస్థ తరఫున ప్రభుత్వం భరిస్తూ వస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. 2 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు జరిగినప్పటికీ ఈ యొక్క ఆర్టీసీ ఫేర్స్ లో మార్పులు జరగలేదు. కాబట్టి ఇంతవరకు వస్తున్నటువంటి నష్టాన్ని కూడా మనమే భరిస్తూ వస్తున్నాం. కాబట్టి సంస్థ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ప్రభుత్వంలో రవాణా శాఖ స్థాయిలో వాటి మీద పూర్తి స్థాయి చర్చలు, విపులంగా వాటి మీద అనాలిసిస్ అంతా కూడా చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క మొత్తం విషయాన్ని తీసుకెళ్లి ఆర్టీసీకి తప్పని పరిస్థితులలో ఛార్జీలు పెంచవలసిన ఆవశ్యకతను, వారి యొక్క విన్నపాన్ని రెండింటిని కూడా వారి ముందు తీసుకెళ్లే విధంగా కసరత్తు చేయడం జరుగుతుంది. అన్ని వివరాలు కూడా గౌరవ మంత్రి గారు తెలియజేసి తర్వాత ముఖ్యమంత్రి గారు యొక్క నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ.